ప్రైవేట్ కాలేజీల ఫీజుల దాహానికి మరొక విద్యార్థి బలయ్యారు. సర్టిఫికెట్స్ ఇవ్వలేదని ఆత్మహత్య యత్నం చేసిన ఎస్ఆర్ గాయత్రి కాలేజ్ విద్యార్థి చికిత్స పొందుతూ చనిపోయాడు. ఆదిబట్ల ఎస్ఆర్ గాయత్రి కాలేజీలో ఇంటర్ పూర్తి చేసిన అంజిత్ సర్టిఫికెట్ల కోసం 40,000 కట్టాలని కాలేజీ డిమాండ్ చేసిందన్నారు పేరెంట్స్. అయితే 40,000 ఇచ్చేందుకు సిద్దమైన 15 రోజుల తర్వాతనే సర్టిఫికెట్లు ఇస్తామని కాలేజీ యాజమాన్యం చెప్పిందన్నారు. సర్టిఫికెట్లు లేకపోవడంతో ఇప్పటికే మొదటి కౌన్సిలింగ్ లో హాజరు కాలేకపోయిన అంజిత్ రెండో విడత కౌన్సిలింగ్ కూడా హాజరు కాలేనన్న మనస్తాపంతో 2 రోజుల క్రితం ఆత్మహత్య యత్నం చేశాడు. చికిత్స పొందుతూ ఇవాళ కరీంనగర్ లోని ఓ ప్రైవేట్ హాస్పిటల్లో చనిపోయాడు. అంజిత్ కుటుంబ సభ్యులతో బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ ఫోన్ లో మాట్లాడారు. అండగా ఉంటామని చెప్పారు. అంజిత్ ఏ కాలేజ్? ఎస్ఆర్ గాయత్రియా? ఇంటర్మీడియట్ అవుతుందా? అవును. ఏమైంది? టీసీ మేము ఇవ్వండి లేదా? నాన్న ఏం చేస్తాడు? మీ నాన్న సొంత తమ్ముడా? సొంత తమ్ముడా? ఇవ్వాలి అనుకోండి. నన్ను ఎప్పుడు ఎప్పుడు ఆత్మ ఎప్పుడు వేసుకుని చూసాడు? ఎన్ని రోజులే మందాగి ఇవ్వాలి చనిపోయా? ఇవ్వాలి చనిపోయాడు. ఏ హాస్పిటల్ నుండి ఇవ్వడు? ఇక్కడ ఏ హాస్పిటల్ చేశారు? నేను మాట్లాడతాను, నేను మాట్లాడతాను. ఎవరు బయట రానియలేదు? ఎవరు బయట రాణిస్తలేదు? విషయం బయటికి రాణిస్తలేరు. అది నేను మాట్లాడతాను, నేను మాట్లాడతాను.